పెద్దల పట్ల నీ తల్లిదండ్రుల వయసు పట్ల నీకే మాత్రం ఇంగిత జ్ఞానం ఉంది. నువ్వు మాట్లాడే భాష, నువ్వనే ముసలాయననే మాటలు కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బొందబెడదామా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామా అని ఆఖరి బటన్ ఈ ప్రభుత్వానికి నొక్కటానికి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను సంవత్సరం క్రితమే చెప్పా, 151 సీట్లలో 2-1 తీసేస్తారు, మధ్యలో ఉన్న 5లో పులివెందులు ఉండదు అని చెప్పాను. అదే జరుగుతూ ఉంది. దేవుడి స్క్రిప్టు ప్రజావేది కూల్చినప్పుడు వర్షంలో తడుస్తా మీడియా ముందు చెప్పా, కాలం బలీయమైంది, కాలం శక్తివంతమైంది, కాలం క్రూరమైంది, జగన్ ఈ టైం నీది, మాకు టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు మీరు చేసిన పాపాలు మీరు అవినీతి ఏంటో చెప్తానన్నా. ఇవాళ నీ తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నాడు, నా టైం బాగాలేదు, బాబాయ్ చంపేశారు, హో కిలుడు బాబాయ్ అంటే అబ్బాయి అని కోట్లాది మంది ప్రజలు చెప్తూ ఉన్నారు. ఆ కన్ను ఇంకో కన్నుని పొడుస్తా అధ్యక్ష, ఒక చెయ్యి ఇంకో చెయ్యిని పొడుస్తా అధ్యక్ష అన్నావు కదా వైఎస్ జగన్ రెడ్డి, ఏ కన్ను ఏ కన్నును పొడిసింది, ఏ చెయ్యి ఏ చెయ్యిని పొడిసింది? కోడికత్తి డ్రామా కదా. ఒక పేద దళిత యువకుడు 4 రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే తాడేపల్లి కొంప నుంచి బెజవాడ కోర్టులో సాక్ష్యం చేయటానికి నీకు ట్రాఫిక్ ఇబ్బందులా, నీకు నామోషియా, నువ్వు కోర్టు ముందుకు రావా, నీ బండారం బయటపడుతుంది, ఒక అమాయకుడిని బలి చేశావు, 160 సీట్లు పైగా రావాలి, ముసిముసి నవ్వులు నవ్వుకున్నావు, 2 స్టెరిలైజ్ చేశా అన్నా, ఓకే అయిపోయా నీ కోడికత్తి డ్రామా, పొడిపించుకున్నావు, హైదరాబాద్ వెళ్ళి కుట్లు వేసుకున్నావు, పొడిపించుకున్న నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు. పొడిసినాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడుస్తున్నాడు, కుట్లేసిన హైదరాబాద్ డాక్టర్ 1,000 ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కార్పొరేషన్కి చైర్మన్, ఇది నీ కోడికత్తి డ్రామా. నీ బాబాయ్ హత్య కేసులో మీ బాబాయ్ పేరు జైలుకి వెళ్ళాడు, చర్లపల్లి జైలుకి. నీ తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్ళబోతున్నాడు, తాడేపల్లి కొంపకు కూడా సిబిఐ నోటీసులు రాబోతున్నాయి, అది ఈమెయిల్లో వస్తాయా, వాట్సాప్లో వస్తాయా, అధికారులు తెచ్చిస్తారా? టైం టైం జగన్, టైం కాలమే నిర్ణయిస్తుంది. నీ టైం అని విర్రవీగావు కదా, కలెక్టర్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూర్చోబెట్టి 9 కోట్ల కట్టిన ప్రజావేదికని కూల్చేసి 24 కూల్చేయమని ఆదేశాలు ఇచ్చి టైం నీదని విర్రవీయో, ఇవాళ నా టైం బాగాలేదని నీ తమ్ముడే నిన్న మీడియా ముందు మాట్లాడాడు. కాబట్టి చెప్పాల్సింది చాలా ఉంది ఇంకా. కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేసేది ఇమీడియట్గా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి పోలవరం రైట్ కెనాల్లో మట్టి గ్రావెల్ సంబంధిత ఫారెస్టు అసైన్మెంట్, చుట్టుపక్కల కాలువ చుట్టూ పోలవరం రైట్ కెనాల్, ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాలో మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు మీ ఎంపీలు
మీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కన్సర్న్లలో తాడేపుకొల్లి కొంప డైరెక్షన్లో వందల కోట్ల దోపిడీ జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి స్పందిస్తాడా? ఇరిగేషన్ మంత్రి అమ్మటి రాంబాబు స్పందిస్తాడా? కోర్టు ఆదేశాలని గౌరవిస్తారా? ఎవరిని శిక్షిస్తారు? ఎవరు జైలుకు పంపుతారు? ఎవరిని అరుదరిస్తారు? ముఖ్యమంత్రే స్పందించాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, రాష్ట్ర రైతాంగానే చెప్పాలి. పోలవరం రైట్ కెనాల్ గ్రామాలు కాలువ చుట్టూ వందలాది గ్రామాలు ఉన్నాయి. ప్రజల భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎవరైతే ఇవాళ ఇరిగేషన్ అధికారులను బెదిరించారో, మైనింగ్ అధికారులను బెదిరించారో, ఫారెస్ట్ అధికారులను బెదిరించారో, ఎన్జీటీ అధికారులకి అడ్డంగా కాలువలు తోవారో, ఎవరైతే ఐఏఎస్ అధికారులని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేసి ఇరిగేషన్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరందరూ కూడా శిక్షార్హులే. మీరందరి ముందు హైకోర్టు ఆదేశాల ప్రకారం మీరందరూ కూడా శిక్షార్హులే. సిగ్గుపడాలి ఇరిగేషన్ మంత్రి, నీ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీ చీఫ్ ఇంజనీర్ని జూన్ 22న హైకోర్టు కోర్టు ముందు నిలబడమని, వచ్చి విచారణ హాజరు కమ్మని, వివరాలు ఇమ్మని ఆదేశాలు ఇచ్చిందంటే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గుపడతారా? రాజీనామా చేస్తావా? మీడియాకి, ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్తావా? ఇమీడియట్గా పోలవరం ద్రోహులారా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్రోహులారా, రైతాంగం ఉసురు తగులుతుంది, నాశనం అయిపోతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇమీడియట్గా చట్టం ముందు మీరందరూ శిక్షార్హులే. కాబట్టి కోర్టు పరిధిలో కూడా కేసు ఉంది కాబట్టి తప్పకుండా న్యాయస్థానాలు ఈ దుర్మార్గుల్ని, ఈ దోషుల్ని, ఈ చట్ట వ్యతిరేకుల్ని అందరినీ కూడా శిక్షించాలి, జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.